ఎర్రకొండ్ల పట్టణంలో స్థానిక ప్రైవేట్ స్కూల్లో 80 మందికి థ్రోట్ శాంపిల్స్ సేకరణ చేస్తున్న కోవిడ్-19 సిబ్బంది కరోనా అనుమానితుల థ్రోట్ స్వాబ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇందులో దాదాపుగా 84 మంది శాంపిల్స్ సేకరించినట్లుగా డాక్టర్ లక్ష్మీదేవి తెలిపారు. పాజిటివ్ కేసులు 2 రావడంతో కలెక్టర్ ఆదేశాల అనుసారం మొబైల్ అంబులెన్స్ వాహనం ద్వారా కోవిడ్-19 సిబ్బంది వారి సహకారంతో ఈ సేకరించడం జరిగిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని 11వ వార్డు సమీపంలో ఉన్న ఒక వ్యక్తికి కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడంతో అనుమానాస్పద స్థితిలో ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి టెస్టింగ్కి పంపించడం జరిగింది. తర్వాత కరోనా పాజిటివ్గా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రైమరీ కాంటాక్ట్స్ని 22 మందిని టెస్టింగ్కి పంపించడం జరిగింది. అందులో ఇంకొకరు మళ్ళీ పాజిటివ్గా నిర్ధారించడం జరిగింది. సో అందుకని ప్రైమరీ కాంటాక్ట్స్కి సెకండరీ కాంటాక్ట్స్కి ఇక్కడ మొబైల్ అంబులెన్స్ వచ్చి ఇవాళ గౌతమ్ స్కూల్లో పరీక్ష నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు 84 శాంపుల్స్ని ఇక్కడ తీసుకుంటున్నాము. ఒక్క నిమిషం ఉండ రామయ్య గారు పంపించు సార్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సార్ సార్ కుల్దీప్ సార్ సార్ పిల్లలు చూడమ్మ ముందు పిల్లలు పంపించు సార్.